ఇక ఫోర్జరీ కేసులో TV9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ రెండవ రోజు విచారణకు సుదీర్ఘంగా హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రకాష్ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 5 గంటల పైగా విచారణ కొనసాగుతోంది. ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ను సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ రెండవ రోజు విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ సార్. భాస్కర్, రవి ప్రకాష్ విచారణ రెండవ రోజు ఎట్లా కొనసాగుతోంది? సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట రెండవ రోజు విచారణకు హాజరైనటువంటి TV9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ను అనేక రకాల ప్రశ్నలు వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయించారనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్. ఇటు సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఫోర్జరీ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలు కంప్లైంట్ అలందా మీడియాకు సంబంధించినటువంటి కౌశిక్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ను బేస్ చేసుకుని TV9 కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక కేసు, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అలందా మీడియాకు సంబంధించినటువంటి వారి రెసిడెన్స్ మాదాపూర్ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కేసు, మొత్తం రెండు చోట్ల నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2 రోజుల క్రితం నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి రవి ప్రకాష్ తాజాగా వెలుగులోకి వచ్చాడు. అనేక రకాలుగా అనేక కోర్టులకు తిరిగి ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడక్కడ ఎదురుదెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఇక చివరికి చేసేది లేక తిరిగి మళ్ళీ పోలీసుల విచారణకు హాజరవుతానంటూ తిరిగి వచ్చాడు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేకపోయినందుకు అనేక రకాలుగా ఆయనను తప్పించుకునేందుకు అనేక రకాల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని వారిని వాడాడు అనేటువంటిది ప్రధానంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విచారణ మాత్రం ఉదయం 12 గంటల 11 గంటల నుంచి కొనసాగుతోంది. విచారణలో అనేక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ABCL మీడియాకి సంబంధించినటువంటి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి దాంట్లో 90% వాటా కొనుగోలు చేసినటువంటి కౌశిక్ రావు ఆయన కంపెనీకి సంబంధించినటువంటి వారికి సహకరించకుండా ఆ TV9 మేనేజ్మెంట్ ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశాడు అనేటువంటిది ప్రధానంగా ఆయన ముందుపైనటువంటి ఆరోపణ. అదే కాకుండా ఎవరైతే 90% వాటా ఉన్నటువంటి అలందా మీడియాకు సంబంధం లేకుండా ఆ కంపెనీ షేర్స్ ని ఫోర్జరీ చేసి శివాజీ తన మిత్రుడైనటువంటి శివాజీకి అంటగట్టాడనేటువంటిది గతంలోనే పాత డేట్లతో చేశాడనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక కంపెనీని అమ్మేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి పాత డైరెక్టర్లు కానీ పాత ఓనర్షిప్ కానీ యాజ్ ఇట్ ఈస్ గా కంపెనీ యాక్ట్ ప్రకారం కొత్త వారికి చేరిపోతుంది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి చేరిపోతుంది. కానీ దాన్ని ఏమాత్రం బేకర్త పట్టించుకోకుండా బేకాదర్ చేస్తూ 90% వాటాను కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మేనేజ్మెంట్ ను లాక్కోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంపై రవి ప్రకాష్ ఒక కుట్రకు తెరవిచ్చాడు. అయితే అనేక రకాల క్వశ్చన్స్ ను ప్రస్తుతానికి రవి ప్రకాష్ ను విచారించేందుకు పోలీసులు ఒక ప్రొఫార్మాన్ రెడీ చేసుకున్నారు. ఈ రోజు కూడా దాదాపు 11-12 గంటల వరకు రాత్రి వరకు విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పారు. 11 గంటల విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక క్వశ్చన్. తాజాగా కుదుర్చుకున్నటువంటి ఒప్పంద పత్రాలతో NCLTకి పాత తేదీలతో శివాజీ పేరుతో ఫిర్యాదు చేయించడానికి కారణాలు ఏంటివి అనేటువంటిది మరో క్వశ్చన్. ఇక శివాజీకి 40,000 షేర్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది, మీ స్నేహితుడు అయినటువంటి శివాజీని షేర్ల బదిలీకి చేయకుండా ఎందుకు సీజ్ చేశారనేటువంటిది కూడా ఇప్పుడు అధికారుల దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మీడియా మాఫియా మధ్య పోరాటం అంటున్నటువంటి TV9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ TV9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఈ సందర్భంగా పోలీసులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. TV9 లోగో అనేది ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తి, టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. యాజమాన్యానికి తెలియకుండా TV9 నిధులను మరొకరికి దుర్వినియోగం చేసే విధంగా మళ్లింపు చేశారనేటువంటి ప్రధాన ఆరోపణ. ఒకవేళ మీరు ఎలాంటి తప్పు చేయకపోతే నెల రోజులుగా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అనేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా రెడీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఇష్యూకు సంబంధించి ఎప్పుడైతే కౌశిక్ రావు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ TV9 యాజమాన్యాన్ని కొనుగోలు చేశారో, కొనుగోలు చేసిన తర్వాత రెండవ రోజే ఈ ఇష్యూ బయటకు వచ్చి మీడియా ప్రపంచానికి తెలిసిన రోజు రవి ప్రకాష్ నేరుగా TV9 స్క్రీన్ పైకి వచ్చి తాను ఎలాంటి తప్పు చేయలేదని గౌతమ బుద్ధుని వ్యాఖ్యలు వక్కానించినటువంటి రవి ప్రకాష్ రోజులుగా కనిపించకుండా పోయాడు. అదే రోజు రాత్రి
టీవీ 9 అకౌంట్ నుంచి 28 కోట్ల రూపాయలు తన సొంత అకౌంట్ కి వచ్చాయి. ఆ 28 కోట్ల రూపాయలను డ్రా చేసినట్టుగా కూడా ఆధారాలు లభించాయి. ఒకవేళ తప్పు చేయకపోతే డబ్బులు ఎందుకు డ్రా చేశాడు? తన వ్యక్తిగత సంస్థ అయినటువంటి మరొక సంస్థగా చెప్పుకున్నటువంటి మోదో టీవీకి ఆ డబ్బులను మళ్లించి అక్కడి నుంచి తను విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఈ ఇష్యూలో ఈ మొత్తం ఎపిసోడ్ లో రవి ప్రకాష్ తో పాటు రవి ప్రకాష్ సంబంధించినటువంటి వ్యక్తులు వారందరి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రవి ప్రకాష్ ఈ రోజు విచారణ ముగిస్తే రేపు బంజారాహిల్స్ లో మళ్ళీ విచారణకు హాజరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఎంతవరకు విచారణ కొనసాగుతుంది, ఎంతవరకు ఇది కంటిన్యూ అవుతుందన్నటువంటి మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం దీనిపైన ఏసీపీ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ విచారణకు హాజరవుతారా, లేదంటే 48 గంటల తర్వాత విచారించిన ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే 48 గంటల తర్వాత అరెస్ట్ చేయకపోవచ్చు అని చెప్పినటువంటి కోర్టు ఆదేశాల మేరకు నిన్న ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కాబట్టి రేపు మళ్ళీ ఫర్దర్ గా మరో కేసులో విచారణకు హాజరుతున్నారు. కాబట్టి దానిపైన ఎట్లా ముందుకు వెళ్తారో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 41 సిఆర్పిసి నుంచి 160 సిఆర్పిసి వరకు అన్ని నోటీసులు అందుకున్నటువంటి రవి ప్రకాష్ విచారణకు హాజరు కాకుండా కోర్టులను పక్కదో పట్టించి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రక్రియ కొనసాగించారు. కాబట్టి పోలీసులు మరి ఈ సందర్భంగా ఎలాంటి శిక్షణల ప్రకారం తీసుకుంటారు, దీంట్లో ఎటువంటి చర్యలు ఉంటాయనేటువంటిది మాత్రం విచారణ పూర్తయిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్.